Jaya Lava Kusa. Anadu Matandi Garu, Swargi Anandamari, Tarak Ramarao Garu, Vaaru Natinchina, Anati Lava Kusa Gurtostundi. Endukante Charitra Sustinchina cinema, cinema. Asal Ramudante Elamuntaru Ani Prazalaki Veligati Chupin cinema, cinema. Alage E cinema coda Prazal Manan Pandali Mi Abhimanam Soroganali. This cinema is a super hit. That is why this is a good thing. Mukhyanga Nandamuri Vamsa Vera Abhimanulu. This is a Mahanubhavudu. Varu Painunchi Divistunnaru. Divistu Pillalaki Naadu Ichchina Pedda Aasti Entante Abhimanam. మీ అభిమానులు మీరందరి ఆదరాభిమానంతోనే ఇంకా ఈ నందమూరి వంశం ఇట్లా ముందుకు వెళ్తోంది ఇంకా ముందుకు వెళ్ళాలి మీరందరూ ఇంకా అభిమానించాలి ముఖ్యంగా జై లవకుశ అన్నది అన్నదమ్ముల అనుబంధం ఆత్మీయత ఒక కుటుంబ కథా చిత్రం ఇది ఇక్కడ ఒక విచిత్రం చిత్రం ఏంటంటే అన్న ప్రొడ్యూసర్ తమ్ముడు ఆర్టిస్ట్ అలనాడు మా రామకృష్ణ సినీ స్టూడియోస్ గుర్తొస్తుంది నేను ప్రొడ్యూసర్ ని మా బాలయ్య ఆర్టిస్ట్ అలాగే ఇవాళ కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సినిమాలో మరి ఎంటి రామారావు బాబు యాక్ట్ చేయటం అట్లాగే మనం అనుకుంటాం మనం ఎన్నో చూస్తున్నాం ఎన్నో వింటున్నాం ముఖ్యంగా ఏదైనా సరే ప్రజాభిమానం కావాలి ప్రజలు అభినందనలు పొందాలి అలాగే ఈ సినిమా కూడా ఒక మూడు క్యారెక్టర్లు మనం ఏదో జై క్యారెక్టర్ అంటే రావణాసురుడు అనుకుంటున్నాం రావణాసురుడు లేనిదే పురాణాల్లో రాముడు కూడా లేడు కాబట్టి ఏదైనా సరే మీరందరూ అభిమానించాలి ఆశీర్వదించాలి మీరందరూ దీవించాలని కోరుకుంటున్నాను అలాగే డైరెక్టర్ బాబి ఆయన కూడా ఇంతకు ముందు ఒక సినిమా డైరెక్ట్ చేయటం అది కూడా మంచి హిట్ అయ్యింది అంటే అంతకన్నా అంటే ఏ తండ్రైనా సరే తన బిడ్డ ఎదుగుదల కోల్తారు కాబట్టి ఇంకా మంచిగా ఆడాలి సినిమా ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సులు ముఖ్యంగా ప్రజల ఆశీస్సులు కావాలి అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన జనతా గ్యారేజ్ మరి నాన్నకు ప్రేమతో మరి ఆనాడే చెప్పాను వారి తండ్రి గారికి నాకు ఉన్న అనుబంధం గురించి చెప్పాను మరి అట్లాగే కోనా గారు మరి వారు పాటల రచనతో ఓ సారీ కదా రచనతో ఏమో ఇవాళ నేను అన్నాను పాటలు అన్నాను రేపు అవి కూడా రాస్తారేమో మనం చెప్పలేము అది చెప్పలేము ఒక్కొక్కసారి తదాస్తు దేవతలు ఉంటారు వాళ్ళు ఆశీర్వదిస్తారు రేపు నుంచి ఇంకా ఇప్పుడేయో రెండు మూడు రాస్తే రేపు పొద్దున వేలకు వేలు వందలకు వందలు రాయొచ్చు అలాగే క్యామెరామెన్ గారు చోటాకే నాయుడు గారు అది సంస్కారం కదా సంస్కారం ఇవ్వటం మరి అట్లాగే బ్రహ్మాజీ గారు నాకు అన్నయ్య అన్నయ్యతో సమానం ఎందుకంటే ఇది ఒక అనుబంధం ఆత్మీయతగా ఉంటాం కాబట్టి చిన్న పెద్ద తేడా లేదు
ఎందుకంటే ఆనాడు సీతారామరాజులో మరి నటించాం, అలా జరుగుతూ వెళ్ళింది కాబట్టి. అలాగే హీరోయిన్ గారు రాశి ఖన్నా గారు, మరి వారు కూడా భవిష్యత్తు ఉన్నవాళ్ళు, వారిని కూడా మీరు దీవించాలి. వీటన్నిటికన్నా ముందు అక్కడ సుమగారు, నాకు అదే అని అన్నాను, తారక్ని అడిగాను, ఏంటన్నా నిన్న చూస్తే మొన్న చూసేది బిగ్ బాస్ ఇంట్లో ఉంది, మళ్ళీ ఈడు ఎప్పుడు వచ్చిందని అడిగాను. లేదులే డాడీ వచ్చిందని చెప్పి చెప్పారు. ఏదైనా సరే అందరూ పెద్దవాళ్ళు, మీరందరూ దీవించాలి. అలాగే చంద్రబోస్ గారు మొత్తం పేరు రాట్లే, రామజోగయ్య శాస్త్రి గారు, ఇంకా పెద్దలు అందరూ ఉన్నారు. వీటన్నిటికన్నా ముందు నేను అభినందనలు తెలియజేయాల్సింది యూనిట్ సభ్యులందరికీ. మేమందరం ఉన్నాం, పైన ఉన్నాం, వేదిక వెనకమాల ఉన్నారు, మరి వాళ్ళు కూడా కష్టించారు, కష్టపడ్డారు, వాళ్ళకు కూడా మంచి పేరు రావాలి. కాబట్టి ఏదైనా సరే ప్రజల ఆశీస్సులతో, మీ దీవెనతో మరి ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మరొక్కసారి ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై NTR, జై హింద్.